ప్రతి ఇంటి కిచెన్లో తప్పకుండా ఉండే దినుసుల్లో వాము ఖచ్చితంగా ఉంటుంది. అయితే వాము కేవలం వంటల్లో మాత్రమే కాకుండా శరీరానికి సైతం ఎన్నో ఉపయోగాలు చేస్తుంది. మరి వాము శరీరానికి చేసే మేలు గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన వంటింట్లో వాముకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ఘాటైన రుచి వాసన ఉంటుంది. పలు జీర్ణ శ్వాస సమస్యలకు నొప్పులకు వాము ఒక చక్కని ఔషధం. వాము మొక్క వేరు నుంచి కాడపు చివరి భాగము వరకు ప్రతిదీ ఒక ఔషధంగా పనిచేస్తుంది. శీతాకాలంలో ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటాం, అందుకు వాము మనకు బాగా ఉపయోగపడుతుంది. వాములో విరివిగా లభించే పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు దెబ్బతిన్న జీర్ణక్రియలు కూడా మెరుగుపడతాయి. వాము వేసి మరిగించిన నీటిని సేవించడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. ఈ నీటిని సేవించడం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. ఒక స్పూన్ వాము గ్లాసు నీళ్ళలో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు జలుబు సమస్యలు తగ్గుముఖం పడతాయి. వాము కడుపు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. వాము పేగుల్లో శ్రావణాలను పెంచి ఆహారం సులభంగా వేగంగా ముందుకు కదిలేలా చేసి జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. వాము వాడేవారిలో మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. వాము పొడి ఉప్పు బాగా కలిపి నూరి రోజు కొద్దిగా తీసుకుంటే ఎసిడిటీ సమస్య కూడా తగ్గుతుంది. వాము జీలకర్ర అల్లం పొడి కలిపి తీసుకుంటే అజీర్తి దూరమై ఆకలి పుడుతుంది. దంచిన వామును నిమ్మరసంలో వేసుకుని తాగితే తేపులు కడుపుబ్బరం తగ్గుతాయి. వాము వాడేవారిలో రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడ్డమే గాక శరీరంలో ఉండే కొవ్వు తగ్గి బరువు అదుపులోకి వస్తుంది. ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని బయటకు పంపేందుకు, అధిక రక్తపోటును అదుపు చేసేందుకు వాము ఉపయోగపడుతుంది. పిప్పి పన్ను నొప్పి వేధిస్తుంటే వాము పొడి నువ్వుల నూనె కలిపి పిప్పి పన్నుపై పెడితే పన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. సో 2 to 3 టైప్స్ ఆఫ్ మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ దీంట్లో ఉంటాయన్నమాట. సో మెయిన్గా మనకి ఇంక ఎఫెక్ట్ ఏం పడుతుంది అని అంటే మేల్ హార్మోన్స్ టెస్టోస్ట్రాన్, ఆండ్రోజెన్స్ అనేటివి బాడీలో ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. థైరాయిడ్ డిజార్డర్స్ ఉంటాయి.